హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి పార్ట్ 1ని చూద్దాం. ఫస్ట్ 1, షాజహాన్ ఏ సంవత్సరంలో మరణించెను? జవాబు, షాజహాన్ 1677 సంవత్సరంలో మరణించెను. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ రద్దు చేసినటువంటి జిజియా పన్నును ఔరంగజేబు తిరిగి ఏ సంవత్సరంలో విధించాడు? జవాబు, 1679 సంవత్సరంలో. అక్బర్ రద్దు చేసినటువంటి జిజియా పన్నును ఔరంగజేబు తిరిగి 1679 సంవత్సరంలో విధించాడు. నెక్స్ట్, ఔరంగజేబు మరణదండన విధించినటువంటి తేజ్ బహదూర్ ఇతడు సిక్కులకు ఎన్నవ గురువు? జవాబు, 9వ గురువు. నెక్స్ట్, గురు గోవింద సింగ్ ఎక్కడ హత్యకు గురయ్యాడు? గురు గోవింద సింగ్ ఇతడు నందేర్లో హత్యకు గురయ్యాడు. నెక్స్ట్, ఔరంగజేబ్ సమాధి ఏ పట్టణం దగ్గరలో ఉన్నది? ఔరంగజేబ్ సమాధి ఇది దౌలతాబాద్ పట్టణానికి దగ్గరలో ఉన్నది. నెక్స్ట్, పొడవైన మినార్లు ఉన్నటువంటి బెనారస్ మసీదును ఎవరు నిర్మించారు? జవాబు, ఔరంగజేబు. ఔరంగజేబు నిర్మించారు. నెక్స్ట్, మహమ్మద్ గజ్నీ భారత్పై ఎన్నిసార్లు దండయాత్ర జరిపారు? జవాబు, 17 సార్లు. మహమ్మద్ గజ్నీ భారత్పై 17 సార్లు దండయాత్ర జరిపారు. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తాన్ల యుగంలో ప్రాథమిక పరిపాలనా విభాగం ఏమిటి? జవాబు, గ్రామం. ఢిల్లీ సుల్తాన్ల యుగంలో ప్రాథమిక పరిపాలనా విభాగం ఏంటంటే గ్రామం. నెక్స్ట్, సుల్తానుల యుగంలో ప్రాంతాలను పరిపాలించినటువంటి గవర్నర్లను ఏమని పిలుస్తారు? జవాబు, దీనిలో ఫస్ట్ వలి, సెకండ్ ముక్తి, థర్డ్ వన్ నాయబ్. సుల్తానుల యుగంలో ప్రాంతాలను పరిపాలించినటువంటి గవర్నర్లను ఈ మూడు పేర్లతో పిలుస్తారు. నెక్స్ట్, చంద్వారా యుద్ధం గోరి ఏ రాజ్యంతో చేశాడు? చంద్వారా అనేటటువంటి యుద్ధాన్ని గోరి ఏ రాజ్యంతో చేశాడు? జవాబు, కనౌజ్ రాజ్యంతో చేశాడు. నెక్స్ట్, మహమ్మద్ గజ్నీ భారత్పై ప్రథమంగా ఎప్పుడు దాడి చేశాడు? జవాబు, క్రీస్తు శకం వెయ్యి శతాబ్దంలో. నెక్స్ట్, అనిహిల్వార యుద్ధంలో మహమ్మద్ గోరీని ఎదుర్కొన్నది ఎవరు? జవాబు, భీమదేవుడు. అనిహిల్వార యుద్ధంలో మహమ్మద్ గోరీని ఎదుర్కొన్నది ఎవరంటే భీమదేవుడు. నెక్స్ట్, భారతదేశంలో ముస్లిం అధికారాన్ని స్థాపించినటువంటి యుద్ధం ఏమిటి? జవాబు, 2వ తరైన్ యుద్ధం. ఈ యుద్ధం ద్వారా భారతదేశంలో ముస్లిం అధికారాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్, ఢిల్లీ సుల్తానుల పరిపాలనకు ఆధారం ఏమిటి? జవాబు, సైనిక బలం. ఢిల్లీ సుల్తానుల యొక్క పరిపాలనకు ఆధారం ఏంటంటే సైనిక బలం. నెక్స్ట్, లోడి వంశ చివరి పాలకుడు ఎవరు? జవాబు, ఇబ్రహీం లోడి. లోడి వంశ చివరి పాలకుడు ఎవరంటే ఇబ్రహీం లోడి. నెక్స్ట్, తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు ఎవరు? జవాబు, నజీరుద్దీన్ మొహమ్మద్. తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు ఎవరంటే నజీరుద్దీన్ మొహమ్మద్. నెక్స్ట్, ఉద్యానవనాల రాజు అని పిలవబడ్డటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
జవాబు ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ ఇతడు ఉద్యానవనాల రాజు అని పిలువబడ్డటువంటి ఢిల్లీ సుల్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, కబీర్ ఎవరికి సమకాలికుడు? జవాబు సికిందర్ లోడి. కబీర్ ఇతడు సికిందర్ లోడికి సమకాలికుడు. నెక్స్ట్, బాణభట్టుని ప్రకారం పుష్యభూతి వంశస్థాపకుడు ఎవరు? జవాబు పుష్యభూతి. నెక్స్ట్, మహారాజాది రాజా బిరుదును ధరించినటువంటి పుష్యభూతి రాజు ఎవరు? జవాబు ప్రభాకర వర్ధనుడు. మహారాజాది రాజా అనేటటువంటి బిరుదును ధరించినటువంటి పుష్యభూతి రాజు ఎవరంటే ప్రభాకర వర్ధనుడు. నెక్స్ట్, మధుబన్ పలక ఎవరి పరిపాలన గురించి సమాచారాన్ని అందిస్తుంది? మధుబన్ పలక ఇది హర్షుల యొక్క పాలనను గురించి సమాచారాన్ని అందిస్తుంది. జవాబు హర్షుడు. నెక్స్ట్, వర్ధన రాజవంశంలో మూడవ పాలకుడు ఎవరు? జవాబు ఆదిత్య వర్ధనుడు. వర్ధన రాజవంశంలో మూడవ పాలకుడు ఎవరంటే ఆదిత్య వర్ధనుడు. నెక్స్ట్, హర్షవర్ధనుడు జన్మించింది ఎప్పుడు? జవాబు క్రీస్తు శకం 590. హర్షవర్ధనుడు క్రీస్తు శకం 590లో జన్మించాడు. నెక్స్ట్, హర్షవర్ధనుడు గురించి సమాచారం ఇచ్చినటువంటి విదేశీ రచనలు ఏ దేశస్థులవి? జవాబు చైనా. చైనా దేశస్థులవి. హర్షవర్ధనుడు గురించి సమాచారం ఇచ్చినటువంటి విదేశీ రచనలు ఎవరివంటే ఏ దేశస్థులవంటే చైనా దేశస్థులవి. నెక్స్ట్, ప్రభాకర వర్ధనుడి తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు? జవాబు రాజ్యవర్ధనుడు. ప్రభాకర వర్ధనుడి తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరంటే రాజ్యవర్ధనుడు. నెక్స్ట్ క్వశ్చన్, హర్షవర్ధనుడి కాలంలో మాల్వాను పరిపాలిస్తుంది ఎవరు? మాల్వా అనేటటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తోంది ఎవరంటే జవాబు దేవగుప్తుడు. నెక్స్ట్, హర్షవర్ధనుని ఓడించిన రెండవ పులకేశి ఏ రాజవంశానికి చెందినటువంటి వాడు? రెండవ పులకేశి ఇతడు చాళుక్య వంశానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్, హర్షుని అన్న అయినటువంటి రాజవర్ధనుని మోసంతో హత్య చేసినటువంటి శంషాకడు ఏ దేశపు రాజు? హర్షవర్ధనుని యొక్క అన్న అయినటువంటి రాజవర్ధనుని మోసంతో హత్య చేసినటువంటి శంషాకుడు ఇతడు ఏ దేశం వాడు అంటే గౌడ దేశపు రాజు. నెక్స్ట్ క్వశ్చన్, హర్షవర్ధనుడి వంశ చరిత్రను తెలిపేటటువంటి శాసనం ఏమిటి? జవాబు మధుబన్ రాగి పలక శాసనం. మధుబన్ రాగి పలక శాసనం ఇది హర్షవర్ధనుడి వంశ చరిత్రను తెలిపేటటువంటి శాసనం. నెక్స్ట్, పర్షియన్ చక్రవర్తితో హర్షుడు బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నాడని తెలిపింది ఎవరు? జవాబు తారానాథ్. తారానాథ్ ఇతడు పర్షియన్ చక్రవర్తితో హర్షుడు బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నాడని తెలిపినటువంటి వాడు. నెక్స్ట్, హర్షుని సామ్రాజ్యంలో ప్రాంతాలైనటువంటి బుక్తులను పరిపాలించింది ఎవరు? బుక్తుల అనేటటువంటి ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరంటే జవాబు ఉపారిక. నెక్స్ట్,
హర్షుడి కాలంలో రాజ్యానికి గల ముఖ్య ఆదాయ వనరు ఏమిటి? జవాబు భూమి శిస్తు. హర్షుడి కాలంలో రాజ్యానికి గల ముఖ్య ఆదాయ వనరు ఏంటంటే భూమి శిస్తు వనరు. నెక్స్ట్ రాజ్యశ్రీ ఏ బౌద్ధ విద్వాంసుని నుంచి బౌద్ధ ధర్మాన్ని నేర్చుకుంది? జవాబు దివాకర మిత్రుడు. దివాకర మిత్రుడు అనేటటువంటి బౌద్ధ విద్వాంసుల నుంచి బౌద్ధ ధర్మాన్ని నేర్చుకుంది రాజశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ మతాన్ని స్వీకరించక పూర్వం హర్షుడు ఏ దేవుళ్ళను పూజించాడు? జవాబు సూర్యుడు మరియు శివుడు. బౌద్ధ మతాన్ని స్వీకరించక పూర్వము హర్షుడు సూర్యుడు మరియు శివుడిని పూజించాను. నెక్స్ట్, హర్షుని కాలంలో పేరు పొందినటువంటి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏమిటి? జవాబు నలంద విశ్వవిద్యాలయం. నెక్స్ట్, హర్షవర్ధనుని రచనలైనటువంటి నాగానంద మరియు రత్నావళి మరియు ప్రియదర్శిక నాటకాలు ఏ భాషలో రచించిన నాటకాలు? జవాబు సంస్కృతం భాషలో రచించినటువంటి నాటకాలు. నెక్స్ట్, శూద్రులను వ్యవసాయదారులుగా పేర్కొన్నటువంటి చైనా యాత్రికుడు ఎవరు? జవాబు హుయన్సాంగ్. హుయన్సాంగ్ ఇతడు శూద్రులను వ్యవసాయదారులుగా పేర్కొన్నటువంటి చైనా యాత్రికుడు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయదారులు స్వయంగా భూ యజమానులుగా ఉన్నటువంటి భూములను ఏమంటారు? జవాబు కౌటుంబ క్షాత్ర. వ్యవసాయదారులు స్వయంగా భూ యజమానులుగా ఉన్నటువంటి భూములను కౌటుంబ క్షాత్ర అని అంటారు. నెక్స్ట్, పాహిమాన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని దర్శించాడు? పాహిమాన్ ఇతడు ఎవరి కాలంలో భారతదేశాన్ని దర్శించాడు అంటే జవాబు రెండవ చంద్రగుప్తుడు కాలంలో భారతదేశాన్ని దర్శించాడు. నెక్స్ట్ క్వశ్చన్, కుమారగుప్తుని పాలనకు సంబంధించినటువంటి సమాచారాన్ని అధికంగా ఏ చరిత్రకాధారాలు అందిస్తున్నాయి? జవాబు నాణాలు. నెక్స్ట్, గుప్తుల కాలానికి సంబంధించినటువంటి ఎన్ని శాసనాలు లభించాయి? జవాబు 42 శాసనాలు. నెక్స్ట్, రఘువంశ గ్రంథకర్త ఎవరు? జవాబు కాళిదాసు. రఘువంశ గ్రంథకర్త కాళిదాసు. నెక్స్ట్, గుప్తుల యుగంలో రచించినటువంటి ఏ పుస్తకాన్ని మౌర్యుల కాలంలో కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రముతో పోలుస్తారు? జవాబు కామందకుని నీతి సారం అనేటటువంటి పుస్తకాన్ని. నెక్స్ట్, సముద్రగుప్తుడు సంగీత ప్రియుడని ఏ ఆధారం తెలుపుతుంది? జవాబు నాణాలు. నెక్స్ట్, చంద్రగుప్త విక్రమాదిత్యుడి రాజధాని నగరము ఏమిటి? జవాబు పాటలిపుత్రం. నెక్స్ట్, చంద్రగుప్త విక్రమాదిత్యుని తల్లి పేరు ఏమిటి? చంద్రగుప్త విక్రమాదిత్యుని తల్లి పేరేంటంటే జవాబు దత్తదేవి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.